సేవా కార్యక్రమాల్లో మాకు సాటి లేదంటున్నారు కరీంనగర్ జీకే యూత్ సభ్యులు. ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు రెక్కలు కట్టుకొని వాలిపోయి అండగా నిలుస్తామంటున్నారు. తాజాగా జీకే యూత్ సభ్యులు మరో స్వచ్ఛంద సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. నగరంలోని తిరుపతి రావు హాస్పిటల్లో అనారోగ్యంతో బాధపడుతున్న భాగ్యలక్ష్మి అనే పేషెంట్కి చికిత్స కోసం అత్యవసరంగా బి పాజిటివ్ అవసరం పడింది. బి పాజిటివ్ రక్తం కోసం బంధువులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న జీకే యూత్ అధ్యక్షులు మొగిలోజీ వెంకట్, వరుణ్ రావు, అఖిల్ రాజులను సంప్రదించి తానే దగ్గరుండి బాధితురాలికి 3 యూనిట్ల రక్తం అందేలా చర్యలు తీసుకున్నారు. దీంతో పేషెంట్ బంధువులు జీకే యూత్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. నిండు మనసుతో జీకే యూత్ సభ్యులను ఆశీర్వదించారు. జీకే యూత్ అంటే గంగుల కమలాకర్ యూత్ పేరుతో స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతూ ఆపన్నులకు అండగా నిలుస్తున్న సభ్యులను మంత్రి గంగుల కమలాకర్ అభినందించారు. మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి మరింత మందిని ఆదుకోవాలని సూచించారు. ల్యాబ్లో దేన్నైనా తయారు చేసే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటికీ రక్తాన్ని తయారు చేసే పరిస్థితి రాలేదన్నారు జీకే యూత్ అధ్యక్షులు. సాటి మనిషి నుంచే రక్తం సేకరించాలే తప్ప ప్రత్యామ్నాయం లేదన్నారు. రక్తదానంతో విలువైన ప్రాణాలు కాపాడవచ్చని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జీకే యూత్ పేరుతో తాము సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తమకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న మంత్రి గంగుల కమలాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి రావు హాస్పిటల్లో ఉన్నటువంటి భాగ్యలక్ష్మి పేషెంటుకు ఎమర్జెన్సీ బ్లడ్ అవసరం ఉందని చెప్పేసి మాకు మా లక్ష్మణ్ గారు కాల్ చేయడం జరిగింది. అదేవిధంగా కాల్ మాట్లాడంగానే ఎమర్జెన్సీ ఉందనగానే మా జీకే యూత్ మిత్రుడైనటువంటి వరుణ్ రావు అలాగే అఖిల్ రావు గారులకు కాల్ చేశాను. అన్న ఎక్కడా అని చెప్పేసి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మేము బ్లడ్ ఇస్తామన్నా అని చెప్పేసి వచ్చి ఇక్కడికి వచ్చారు. వారికి ముందుగా మా జీకే యువత తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే మున్ముందు కూడా గంగుల కమలాకర్ అన్న యువత ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో కూడా చేయడానికి మేము ముందు